సత్రం భూమిపై కన్ను నిషేధిత భూమితుల జాబితా నుంచి తొలగించాల మంత్రాంగం ప్రైవేట్ వ్యక్తికి అనుకూలంగా ఈవో సహాయ కమిషనర్ నివేదిక ప్రత్యేక ఉప కలెక్టర్ విచారణలో తో దందా వెలుగులోకి విజయనగరం దేవాదాయ శాఖలో మరో భూమాయ దేవాదాయ శాఖలోను సత్రానికి చెందిన 200 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని కొట్టేసేందుకు కొందరు పన్నాగం పన్నారు కార్యనిర్వాహక అధికారి ఈవో సహాయ కమిషనర్ ఏసీ అని దేవాదాయ శాఖ భూములు కాదంటూ అవి దేవాదాయ శాఖ భూములు కాదని నివేదిక ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. విజయనగరం జిల్లాలో ఇటీవల వివిధ సత్రాలు ట్రస్టులు భూములను ఇతరులకు కట్టబెట్టేలా అక్కడ అధికారులు నివేదికలు ఇచ్చినట్టు వెలుగులోకి వచ్చింది అన్నమాట. చాలా మంచి వార్త. దేవాదాయ శాఖ సొమ్ముల్ని అడ్డకోలుగా దోచేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి కొంచెం ఆ మనుషులు వాళ్ళు పశువులా మనుషులు అనేది అర్థం చేసుకోవాలి. దేవుడికి ధర్మం కోసం ఏనాడో తమ కష్టార్జితాన్ని ఇస్తే అసలు వీళ్ళ కోసం ఇవ్వలేదు, ఆ దేవుడి కోసం ఇచ్చారు, ధర్మం కోసం ఇచ్చారు. వాటి తప్పరంగా మింగేసేవాడికి సిగ్గు లేదు. ఆ దేవుడి పేరు మీద సొమ్ములతో బ్రతుకుతున్నటువంటి ఉద్యోగికి మనుషులా పశువులా ఇట్లాంటి వాటిని తప్పుడు పని చేయడానికి అలాంటి తప్పుడు నివేదికలు ఇచ్చి ఇంతకాలం అన్నం తింటున్నటువంటి దానికే ద్రోహం చేస్తున్నట్టు కదా. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడిని ధర్మాన్ని నాశనం చేసి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు చూసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు కుటుంబాలు దారుణమైనటువంటి కష్టాలు పడ్డాయి, తీవ్రమైనటువంటి చిక్కులు పడ్డారు. ఆ పాపం వెంటాడుతుంది ఖచ్చితంగా, అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేకపోతే ప్రియురాలకి వీడియో